కిషన్ రెడ్డి మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్స్ నుంచి ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. సో అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో మన విలేకరుడు, మన రిప్రజెంటేటివ్, సూర్యమీడియా రిప్రజెంటేటివ్ ఏమి అనాలిసిస్ ఇస్తారో ఒకసారి విందాము. హలో మహేందర్. నమస్తే. ఇక్కడ మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది పరిస్థితి? మన కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గౌడ, ఓకే, పద్మారావు గౌడ్ అయితే మంచి క్యాండిడేట్, గట్టి క్యాండిడేట్ లో వీళ్ళిద్దరు కూడా అయితే ముగ్గురు హేమహేమిల అనమాట. అయితే ముగ్గురు హేమహేమిల అంటే కాదు సార్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, పద్మారావు గౌడ్ గారు తూగుతారు సార్. ఇప్పుడు ఇతను దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే సార్, కేరళ అవును. ఆయన పెద్ద వేవ్ ఉండకపోతారు, ఏమన్నా ఉంటే కాంగ్రెస్ వేవ్ లో బయటపడాల్సింది తప్ప వ్యక్తిగతంగా మైలేజ్ అయితే ఏం లేదు సార్. పెద్దగా అంటే చిన్న స్థాయి నుండి వచ్చారు సార్, చిన్న స్థాయి నుండి వచ్చినప్పటికీ ఆయన లిమిటెడ్ సార్. అంటే ఒక హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇది సికింద్రాబాద్ కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎంపీ పార్లమెంట్ లో కూడా కిషన్ రెడ్డి గారు ఫస్ట్ నుండి కూడా అక్కడ అంబర్పేట గారు లోకల్ లో బాగా అందుబాటులో ఉండే వ్యక్తి సార్. సిట్టింగ్ మినిస్టర్ కదా సికింద్రాబాద్ నుంచి, లాస్ట్ టైం గెలిచి మినిస్టర్ చాలా వరకు కూడా పనులు చేసి పెడతా ఉన్నారు. సరే ఆయన అధ్యక్షుడు అయిపోయినాక కొంచెం అందుబాటులో ఉండట్లేదు అందు అనేది కూడా నానుడుంది సార్ ప్రస్తుతానికి అయితే ప్రజలు కూడా అనుకుంటున్నారు. అంటే ఆయన మినిస్టర్ కదా, ఆయన మినిస్టర్ అయినప్పుడు అక్కడ ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది. అవును సార్. అంటే ఇప్పుడు ప్రజలు కొంచెం అందుబాటులో లేడనేది ఒక ప్రయత్నం ఉంది సార్. మళ్ళీ కిషన్ రెడ్డి గారు యథావిధిగా పాత రాజకీయం స్టార్టింగ్ చేసే రాజకీయం చేస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి స్కోప్ ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే పద్మారావు గౌడ్ గారు సార్ స్పీకర్ చేసినప్పటికీ ఒక సికింద్రాబాద్ చుట్టుపక్కల మాత్రం వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ సార్. ఎవరు కూడా లేదంటే ఒక్కొక్క మినిస్టర్, స్టేట్ మినిస్టర్ స్థాయి పద్మారావు గౌడ్ గారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ లెవెల్ లో ఉండి ఒక బీజేపీ ఒక హిందూ వారిగా ఆయన ఒక స్టేట్ గారు కదా సార్, ఆయన నేషనల్ లెవెల్ కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు మరి వీళ్ళిద్దరు కొలాబరేట్ చేసుకోకుండా ట్రయాంగిల్ అంటే ఇద్దరు కూడా ఫైట్ చేస్తారంటారా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్? కూడా ఖచ్చితంగా చేస్తారు సార్, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ నాయకుడు పద్మారావు గౌడ్ సార్ బీఆర్ఎస్ లో. ఆయన నాకు తెలిసి లొంగే అవకాశం ఉండకపోతుంది సార్. అంటే మిగిలిన చోట ఏదైనా జరగచ్చేమో కానీ, అంటే ఒకరు మన ఇద్దరు టార్గెట్ ఒకళ్ళే కదా అనే టైప్ లో ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా ఇక్కడైతే అలా జరగకపోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు స్థానం నాయందరికి ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు, ఇప్పుడు హెడ్ క్వార్టర్ లో ఉన్నాడు హైదరాబాద్ లో, అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని అస్త్రాలు మొత్తం ప్రయోగిస్తారు సార్. మరి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం మన వాళ్ళు వచ్చి బయటకు వచ్చి హిందువులు ఓటేయట్లేదు, అది ఒక ప్రాబ్లం వరిగా ఉంది బేసికల్ గా. మన లాస్ట్ టైం ఉంది 33% వచ్చింది మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో సిటీ. 100% వాస్తవమే కదా సార్, అది ఎవరన్నా అవునన్నా కాదన్నా 100% వాస్తవం. ఎందుకంటే సార్ మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం సార్, ఎంఐఎం పార్టీ కేవలం నిలబడుతుంది వాళ్ళ ఓటింగ్ వల్లే సార్. కేవలం వాళ్ళు వచ్చి ఓటు వేస్తున్నందుకే నిలబడుతుంది సార్. వాళ్ళు కూడా అందరు కూర్చొని పక్కన కూర్చుంటే మన వాళ్ళు ఎప్పటికప్పుడు డామినేట్ చేసుకుని పక్కన పెట్టేవాళ్ళు సార్. కానీ వాళ్ళు ఓటింగ్ అసలు వాళ్ళు చేసినట్టు ఎలక్షన్ ఏ పార్టీ చేయలేదు సార్. ప్రస్తుతానికైతే హిందువులు చాలా ఆలస్యత్వంగా ఉండి మన వాళ్ళు ఓటు వేయకపోవటం కారణం వల్ల మనం ఇంకా పవర్ లోకి రాలేకపోతున్నాం, మనకి అగ్నెస్ట్ గా ఉన్న కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోలేకపోతున్నాం. ఈ ఇక్కడ హిందువుల దగ్గరకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు అక్కడ ముగ్గురు నిలబడేది కూడా హిందువులే సార్. కానీ హిందువులకి కోసం పోరాడే వ్యక్తి ఎవరు అని ఆలోచించుకొని ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డి బయటపడతారు సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ముస్లిం హిందూ అనేది పెద్ద ఇష్యూ అయిపోతుంది సార్. ప్రతి రోజు ఇప్పుడు హిందూస్ ఎవరు కూడా ముస్లింస్ జోలి పోవట్లేదు సార్. మన ముస్లింస్ పెట్టడానికి వీళ్ళు వస్తున్నారు, ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ ఇస్తున్నారు సార్. ఎవరు వాళ్ళ కల్చర్ అనుకోవచ్చు, సరే వాళ్ళ కల్చర్ అనుకుని వదిలేద్దామా వదిలేసేది అనుకోండి, మా ఒక్కళ్ళు ఒక హనుమాన్ చాలీసా పెడితే మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ప్రతి చోట చూస్తున్నాం సార్. ఒక హోలీ పండుగ జరుపుకుంటే మహిళల మీద అత్యంత దళిత మహిళ మీద దరిద్రంగా దాడి చేసే వ్యవస్థ తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంతవరకు న్యాయం చేస్తుంది సార్? ఇప్పుడు మన గుజరాతీ బజార్ లో గొడవ జరిగితే అట్లీస్ట్ ఆయన పోయి అసలు పోలీసు వ్యవస్థ అసలు ఏం జరుగుతుంది అర్థం కాదు సార్. ప్రస్తుతంగా హైదరాబాద్ అయితే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఇదే రజాకార్ వ్యవస్థ మాదిరి పనిచేసారు సార్. ఒకనొక టైం లో రజాకార్ సినిమాను కూడా ఆపాలని నీచు దుస్థితికి తయారైంది సార్. అంటే ఆయన ఒంగోటుకు మీరు గమనించండి సార్, అదే ఇఫ్తార్ విందులకి అయితే వెళ్ళే పరిస్థితి సార్. ఇఫ్తార్ విందులకి వచ్చిందంటే రెడీగా ఉండేటాడు, ముందే పెట్టి ఆ టోపీ పెట్టాడు, అది కట్టేది ఇది కట్టేది అన్ని చేసేస్తారు. మనం హడావిడి హడావిడి అంతా చేసేవాడు. అదే ఇప్పుడు రామూర్తి తలంబ్రాలు శ్రీరామ్నామికి తలంబ్రాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ మనవడితో పంపించడం, లేకుంటే వాళ్ళ ఆఫీస్ నుండి పంపించే పరిస్థితి తీసుకొచ్చింది సార్ దేవుడు అందుకే పక్కన పెట్టిండదు సార్. అవును అవును, బీఆర్ఎస్ కూడా రాజాకర్ నిజాం పరిపాలన తీసుకొస్తానని తెచ్చాడు.
వీళ్ళు రాజాకార్ పరిపాలన తీసుకొచ్చారు. అయితే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చదువుకున్న కుహనా మేధావులు అందరూ మన లాగా తయారు కాకుండా చదువుకున్న వాళ్ళందరూ మన హిందువులందరూ ఒక హిందూగా ఓటేయటానికి నేర్చుకోవాలి. సో మీరందరూ కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయకపోతే కిషన్ రెడ్డి లాంటి వాటిని కూడా ఓడించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటేయండి. ఆ రోజు మాత్రం ఎటు పోకుండా అటు ఇటు ఆ ఊర్లకి ఈ ఊర్లకి వెళ్లకుండా ఆ రోజు సెలవు తీసుకోకుండా సెలవు తీసుకున్నా కూడా ఓటేయడానికి మాత్రం సెలవు తీసుకోండి. అంతేగాని మీ ఆ రోజు బయటకు ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్తాం వెళ్ళి లేకపోతే సినిమాలు పెట్టుకుంటా చూసుకుంటా ఇంట్లో ఓటేయకుండా ఉండకండి. మరి కంపల్సరీగా ఆ రోజు ప్రతి ఒక్కడు 13 మే 2024 ప్రతి ఒక్కళ్ళు సిటీలో ఉండి పొద్దున్న ఎర్లీగా వెళ్ళి ఓటేసేసేయండి. జై హింద్.